పేరు లక్పతి. 8 ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చిన, రెంట్కు ఉంటున్నాం. మొన్న రీసెంట్గా వరద సాయం అందించారు కదా ప్రోగ్రామ్, అది అందులో ఫెయిల్యూర్ ఎక్కువ ఉంది సక్సెస్ కంటే. నిజమైన బాధితులకు అందలేదు, అంత అక్రమాల పాలైపోయింది. అది మేజర్ ప్రాబ్లమ్స్ అంటే డ్రైనేజ్ ఉంటుంది, అప్పుడప్పుడు నీట్నెస్, జిహెచ్ఎంసీ వాళ్ళు డెవలప్మెంట్ అంతా లేదు. కొన్ని పనులు చేసింది గవర్నమెంట్, కానీ అక్కడ సమస్యలు కూడా ఉన్నాయి కొన్ని. నీట్నెస్, సీజనల్ ఫీవర్స్ అట్లాంటివి వస్తుంటాయి ఇక్కడ, దోమలు అట్లాంటి చిన్న చిన్న సమస్యలు. ఫ్లడ్ తోటి చాలా ఎఫెక్ట్ అయ్యారు, అసలు పనులు లేకుండా 1 వీక్ 10 డేస్ దాకా అసలు పనులు లేకుండా ఇళ్లలోనే కూర్చున్నాం మేము. గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, అది వాళ్ళకు వరద సహాయం వాళ్ళకు తొందరగా అందినా కానీ మిగతా వాళ్ళకు కూడా అందించిన కానీ అందులో ఫెయిల్యూర్ అయినట్టే ఉంది. అందినాయి, కొంతమందికి అందినాయి కానీ ఎక్కువ మిస్యూజ్ అయినాయి ఫండ్స్. ఏ పార్టీ అంటే అది టైట్ ఉంటుండొచ్చు ఫైట్. రీసెంట్గా బీజేపీ కూడా పుంజుకుంటుంది కాబట్టి టైట్ ఉంటుండొచ్చు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఇంకా వాళ్ళకి టైం ఉంది, ఇంకా వాళ్ళకు వాళ్ళకి వేస్తే అవకాశాలు ఉంటాయి ఇంకా డెవలప్మెంట్కి.